Hi everyone, this is Vamsi, you are watching What's What. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వాట్స్ వాట్ అనే మన ఛానల్ నేమ్ యూట్యూబ్ లో సెర్చ్ చేసినా ఎందుకు చూపించడం లేదు. అండ్ ఈ వీడియో థంబ్నైల్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది మన ఛానల్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టింగ్ లో నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు ఐఎం తెలుగు సీకర్ అని పెడదాం అనుకున్నా. అండ్ ఆ నేమ్ మా అన్నయ్యకి చెప్పగానే కామన్ గానే ఉంది కదా, ఒక యూనిక్ గా ఉండే నేమ్ ఆలోచించమన్నాడు. మన ఛానల్లో అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాం కాబట్టి దానికి సెట్ అయ్యేలా వాట్స్ వాట్ అని పెడదామని ఫిక్స్ అయ్యాను. అప్పటికే వాట్స్ వాట్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే 2-3 ఛానల్స్ వచ్చాయి, బట్ యాక్టివ్ గా అయితే కనబడలేదు. స్టార్టింగ్ లో సెర్చ్ రిజల్ట్స్ లో కనబడపోయినా తర్వాత చూపిస్తాదిలే అని నేను కంప్లీట్ గా వీడియోస్ మీద ఫోకస్ చేశా. జనరల్ గా ఏ ఛానల్ అయినా ఒక 2-3 వీడియోస్ పెట్టగానే చూపిస్తుంది, కానీ మన ఛానల్లో 17 వీడియోస్ కంప్లీట్ అయినా చూపించడం లేదు. దీనికి గల రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాట్స్ వాట్ అనే నేమ్ యునిక్ గా ఉన్న ఈ వాట్ అనే వర్డ్ చాలా కామన్ వర్డ్. అండ్ యూట్యూబ్ లో కొన్ని కోట్ల వీడియోస్ యొక్క టైటిల్లో గానీ ట్యాగ్స్ లో గానీ డిస్క్రిప్షన్ లో గానీ ఈ వాట్ అనే వర్డ్ చాలా వీడియోస్ లో ఉంటుంది. సో దీని వల్ల యూట్యూబ్ లో వాట్స్ వాట్ అని సెర్చ్ చేసిన యూట్యూబ్ ఆల్గోరిథం ఇన్ని కోట్ల టైటిల్స్ ని దాటుకొని మన ఛానల్ నేమ్ ని డిస్ప్లే చేయాలి. అలా జరగాలి అంటే అది చాలా టైం తీసుకుంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మా అన్నయ్య ఛానల్ నేమ్ ని గూగుల్లో సెర్చ్ చేస్తే ఛానల్ టాప్ లో చూపించింది. అండ్ ఈ నేమ్ కి 477 రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ లో చాలా వరకు మా అన్నయ్య ఛానల్ లో ఉండే ట్యాగ్స్ అండ్ వీడియోసే వచ్చాయి. అండ్ అలాగే మా ఫ్రెండ్ ఛానల్ నేమ్ కొట్టగానే అది కూడా టాప్ లో చూపించింది. అండ్ ఇందులో కేవలం ఒక ప్రోమోను మాత్రమే మేము అప్లోడ్ చేసాం. అండ్ ఇలా టాప్ లో రావడానికి కారణం ఏంటంటే జస్ట్ గూగుల్లో 4 రిజల్ట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ నా పర్సనల్ అకౌంట్ నేమ్ కూడా టాప్ లో చూపించింది, కానీ ఇందులో నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. కానీ ఎందుకు అలా చూపించింది అంటే దీనికి కేవలం 104 రిజల్ట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ అలాగే మా అన్ని మోటో వ్లాగ్స్ ఛానల్ కి 350,000 రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ప్రోవే షార్ట్ ఫిల్మ్ ఛానల్ కి 220,000 రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ మా ఫ్రెండ్ యొక్క ఎండమిక్ ఛానల్ కి 13,00,000 రిజల్ట్స్ వచ్చాయి. మరి మన వాట్స్ వాట్ అనే ఛానల్ కి ఎన్ని రిజల్ట్స్ వచ్చాయో తెలుసా, 182 కోట్ల రిజల్ట్స్ వచ్చాయి. అంటే మన ఛానల్ నేమ్ డిస్ప్లే చేయాలి అంటే ఈ రిజల్ట్స్ లో అది చూపించాలి. జనరల్ గా లాక్స్ లో ఉంటే మన నేమ్ చూపిస్తుందేమో, గానీ ఇలా కోట్ల రిజల్ట్స్ లో అయితే కష్టమే. సో దీని వల్ల మన ఛానల్ నేమ్ ఎందులో సెర్చ్ చేసినా గానీ చూపించడం లేదు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఛానల్ నేమ్ మార్చుదాం అనుకుంటున్నా. అండ్ నేను స్టార్టింగ్ లో అనుకున్న నేమ్ ఐఎమ్ తెలుగు సీకర్. దీనిని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరికైతే ఐ డు నాట్ నో అనే మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళ మైండ్ సైకలాజికల్ గా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ వాళ్ళనే సీకర్స్ అని అంటారు. అండ్ అలాగే ఐఎమ్ తెలుగు సీకర్ అని సెర్చ్ చేస్తే 140,000 రిజల్ట్స్ వచ్చాయి. సో దీనిని బట్టి చూస్తే ఛానల్ ఖచ్చితంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ ఈ నేమ్ గానీ మీకు నచ్చితే ఐఎమ్ తెలుగు సీకర్ అని కామెంట్ చేయండి. మీరు ఏమైనా మంచి నేమ్ సజెస్ట్ చేయాలన్నా ఆ నేమ్ ని కూడా కిందన కామెంట్ చేయండి. అండ్ అందులో బెస్ట్ యూట్యూబ్ ఆల్గోరిథం కి ఫ్రెండ్లీగా ఉన్న నేమ్ ని సెలెక్ట్ చేసి అది మన ఛానల్ నేమ్ కి పెడతాను. లేదు ఈ వాట్స్ వాటే బాగుందంటే వాట్స్ వాట్ అనే కామెంట్ చేయండి, కాకపోతే ఈ నేమ్ డిస్ప్లే అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. అండ్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.